తన అందం అభినయం నటన అంతకుమించిన డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు నటి రాధ. 80-90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో పాటు పలువురు హీరోల అందరి సరసన ఆమె నటించారు. మెగాస్టార్ చిరంజీవి బాలయ్యలతో పోటీ పడుతూ డాన్స్ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ రాధాకరి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాధా గారు గతంలో ఇలా మాట్లాడుతూ, మా నాన్నగారు కొంచార్ నాయర్, అమ్మ కల్లారా సరసమ్మ, మీ ముగ్గురం అక్క చెల్లెలం, మాకు ఇద్దరు తమ్ములు, పెద్దక్క ప్రమరంభిక, రెండవ అక్క మల్లిక, నేను ఉదయ చంద్రిక, అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు అదే, తమ్ముళ్ళు అర్జున్ సురేష్, నాన్నగారు శ్రీశైలంలో ఇంజనీర్ గా పనిచేసేవారు, నేను పుట్టింది అక్కడే. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా కల్లార గ్రామంలో 10th వరకు చదివి ప్రైవేట్ గా బీకాం చేశాను. స్కూల్లో గురువు శశి మాస్టర్ వద్ద భరతనాట్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేదాన్ని, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో డ్రామాలో నటించేదాన్ని. అలా చదువుకునే రోజుల్లోనే నాకు గుర్తింపు లభించింది. అమ్మ నన్ను బాల్యం నుంచి ప్రోత్సహించింది. ఉద్యోగం రీత్యా నాన్న పట్టించుకోకపోయినా వద్దు అని చెప్పేవారు కాదు. సినిమాలు బాగా చూసేదాన్ని, దాంతో సినిమాలు నటించాలనే కోరిక నాలో ప్రవేశించింది. అక్క అంబిక సినిమా రంగంలో ఉండటం వల్ల నాకు అవకాశం లభించింది. ఒకసారి అక్కతో షూటింగ్ కి వెళ్ళినప్పుడు భారతీ రాజా గారు నన్ను చూస్తారు. మా అమ్మగారిని సంప్రదించారు. అక్క ఎలాగో నటి, అందుకే నేను కూడా నటించడానికి అమ్మ అంగీకరించింది. భారతీ రాజా గారు పరిశ్రమకు ఎవరిని పరిచయం చేసినా వాళ్ళ పేర్లలు ఆర్తో ఆరంభిస్తారు, రాధిక, రేవతి, రేఖ, అలా ఆయన లక్కీ అక్షరం ఆర్. అందుకే ఉదయ చంద్రికగా ఉన్న నా పేరును రాధాగా మార్చారు భారతీ రాజా. భారతీ రాజా గారి దర్శకత్వంలో అలైకల్ ఓరు వదైల్ తమిళ చిత్రం ద్వారా 1981లో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇందులో నా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సూపర్ హిట్ చిత్రంలో కార్తిక్, కమల్ హాసన్, మాధవి, స్వప్న, సిల్క్ స్మిత తదితరులు నటించారు. తెలుగులో కార్తిక్ ముత్యాల అర్ణతో సీతాకోక చిలుకగా రిమేక్ చేశారు దీన్ని. తర్వాత ఆయన దర్శకత్వంలో నటించిన టిక్ 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 తమిళ చిత్రం కూడా హిట్ కావడంతో దాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. అలా డబ్బింగ్ చిత్రంతో తెలుగులో నా సినీ చైత్రయాత్ర ఆరంభమైంది. తెలుగులో నా తొలి చిత్రం మిస్టర్ విజయ్, శోభన్ బాబు నేను చేశాం, కోదండ రామిరెడ్డి గారు దర్శకులు. రెండవ చిత్రం నేను, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన వసంత గీతం. కానీ నా రెండవ చిత్రమే ముందుగా విడుదల కావడం విశేషమన్నమాట. దీనికి సంగీతం శ్రీనివాస గారు దర్శకులు. ఇలా 1984లో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో 16 చిత్రాల్లో హీరోనిగా నటించాను. కోదండ రామిరెడ్డి గారి దర్శకత్వంలో కొండవీటి దొంగ, జేబు దొంగ, రక్త సింధూరం, మరణ మృదంగం, రాక్షసుడు, దొంగ, గుండా. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అడవి దొంగ, బి గోపాల్ దర్శకత్వంలో స్టేట్ రౌడీ, రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో ఎముడుకుముక్కుడు, దాసరి గారి లంకేశ్వరుడు, తాతినేని ప్రసాద్ గారి నాగు, ఇలా చిరంజీవి గారితో నటించడం నా అదృష్టం. అవన్నీ కూడా దాదాపు శతదినోత్సవ చిత్రాలే. ఇక ఆ తరువాత కృష్ణ, రజనీకాంత్, శోభన్ బాబు, వెంకటేష్, ఇలా అందరి అగ్ర హీరోలతో నటించాను. ప్రతి చిత్రాన్ని అదే తొలి చిత్రంగా భావించి జాగ్రత్తగా నటించేదాన్ని. నిజం చెప్పాలి అంటే నా తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు, ప్రేక్షకులే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. వాళ్ళు నాకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమను నేను ఎన్నటికీ మరువలేను. ఇక నా భర్త పేరు రాజశేఖర్ నాయర్. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి కార్తీక నాయర్, రెండవ అమ్మాయి తులసి నాయర్, అబ్బాయి విఘ్నేష్ నాయర్. ఇలా ఎన్నో విషయాలను రాధా గారు గతంలో చెప్పుకొచ్చారు. రాధా గారి కుమార్తె కార్తీక తెలుగులో మొదటిసారిగా జోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక రెండవ కుమార్తె తులసి కూడా తమిళంలో పలు సినిమాలు నటించారు. ఇక ప్రస్తుతం వీరు సినిమాలపై అంతగా ఆసక్తి చూపని తమ పిల్లలు ఇద్దరూ కూడా తమ సొంత వ్యాపారాలను చూసుకుంటున్నారు. వారికి చెన్నై, కేరళ, ముంబైలో పలు వ్యాపారాలు ఉన్నాయి. రాధా గారి తమ్ముడు కూడా స్టార్ హీరో, అది కూడా తెలుగులో. రాధా గారి తమ్ముడు పేరు సురేష్ నాయర్. ఇతను కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన పరదేశీ సినిమాలు హీరోగా తెలుగు తెర ప్రేక్షకుల ముందుకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా హీరోగాను, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను రాణించారు. ఇక రాధా గారి కుమారుడు విఘ్నేష్ MBA గ్రాడ్యుయేషన్ ను హోస్టల్లో పూర్తి చేసి తమ వ్యాపార కార్యక్రమాలను తల్లిదండ్రులకు ఎంతగానో
సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా రాధా గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ వెండి తెరపై కనిపించి అలరించాలని మనము కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి వీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.